జిల్లాకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ డ్రాట్ రిలీఫ్ కింద అంటే ఇక్కడ ఉన్న మనకు వచ్చిన కరువును పరిశీలించడానికి కమిటీ రావడం జరిగింది. మేము ఎక్కువ అంటే ప్రజాప్రతినిధులుగా బాధపడేది ఏంటంటే కనీసం కేంద్రం నుంచి ఒక కమిటీ వస్తుందని ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులకు ఎవరికి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే మాకుగా మేము తెలుసుకొని ఈరోజు టీం వస్తూ ఉంది. మా జిల్లా పరిస్థితి ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి వాళ్లకు తెలిపి జిల్లాలోనే కరువు పరిస్థితిని వాళ్ళు వివరించి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న కరువు పరిస్థితి మీద ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన రిపోర్ట్స్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఈ లిస్టు మీద చూస్తే చాలా బాధేస్తోంది వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు దాదాపు 53 మండలాలు మనకు జిల్లాలో ఉంటే కేవలం 20 మండలాలనే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఫస్ట్ ఇచ్చిన ప్రపోజల్ కూడా ఓన్లీ 36 మండలాలు ఇచ్చినారు. 36 మండలాలు ఇంకా చాలా మండలాలు ఉన్నాయి కరువుకు ఎఫెక్ట్ అయిన మండలాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా యాడ్ చేయకపోగా రెండవది కరువు మీద పరిస్థితిని ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా కూడా లేదు. అందుకే మేము వాస్తవాలను తెలుపుతూ ఈరోజు కేంద్ర బృందానికి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ఈరోజు వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. కరువు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కరువు పరిస్థితి వల్ల 29 మంది రైతులు ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి అటువంటి కుటుంబాలకు ఏ విధంగా మీరు హామీ ఇస్తారు, ఎటువంటి ఏ విధంగా కాపాడతారు మీరు వాళ్ళను? అలాగే ఈ కరువు మీద అధ్యయనం చేసిన తర్వాత దాదాపు మన జిల్లాలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోవడం జరిగింది రెయిన్ఫాల్ సరిగ్గా లేక. మరి వీటన్నిటిపైన మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారంటే మేము ఇప్పుడే దీనిపైన సర్వే చేసిన యాక్చువల్గా ఇది 2 రోజులు ఉండవలసిన ప్రోగ్రామ్ కూడా ఒక రోజు అర్ధ రోజుతోనే ముగించుకొని టీం వెళ్ళిపోతూ ఉంది. రేపు లేదు అర్ధ రోజు కూడా 2 రోజులు ఉండాల్సిన ప్రోగ్రామ్ 20 మండలాలలో వాళ్ళు ఎక్కడ తిరిగారంటే అది మాకు అర్థమవుతలేదు. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగితే ఇట్లాగే ఈ విధంగానే ఉంటుంది. మరి అర్ధరు అంటే దాదాపు కొన్ని గంటలు ఏదో 1-2 మండలాలు మొక్కుబడిగా చూసేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏ విధంగా న్యాయం జరుగుతుందో మనమే అర్థం చేసుకోవచ్చు. కానీ మన బాధ్యతగా మా బాధ్యతగా మేము వాళ్ళని కలిసి ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. కేంద్రం మీద మళ్ళీ కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి కరువు నివారణ స్థితిని తీసుకొచ్చేందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడతాం. డాక్టర్ షకీల్ అహ్మద్ జాయింట్ సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చింది. ఈ టీం వస్తున్న వివరాలు మాకు ఎవరికీ కూడా అందించలేదు. యాజ్ ఎంపీగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. చాలాసార్లు కూడా మేము పార్లమెంట్లో మేము వాళ్ళకి అక్కడ హౌస్లో కూడా అండ్ స్పీకర్కి కూడా చెప్పడం జరిగింది. ఎవరన్నా సెంట్రల్ నుంచి మా కాన్స్టిట్యున్సీకి ఎవరైనా వస్తే కూడా తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మాకు రావాలి అని
కానీ అన్ఫార్చునేట్లీ మాకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా రాలేదు ఈ ఇష్యూని మళ్ళీ తీసుకెళ్తాను నేను పార్లమెంట్లోని స్పీకర్ దగ్గర కలుపుకు తీసుకెళ్తాను అంతేకాకుండా కర్నూల్లో చాలా డ్రౌట్ ఏరియాస్ మండల్స్ చాలా ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా రికగ్నైజ్ చేయకుండా అన్నిటినీ మనకు సెంట్రల్లో సబ్మిట్ చేయకుండా కొన్ని కొంతవరకే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది సెంట్రల్ మనకు సపోర్ట్ చేస్తాను అని అన్నప్పుడు మనకి की ఉన్న జెన్యూన్ ప్రాబ్లమ్స్ ని మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఉంది అది కూడా తీసుకెళ్ళకుండా చాలా మండలాలని కొన్ని వదిలేసి వాళ్ళు అక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఒకసారి మేము మిగతా మండలాలని కూడా తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మళ్ళీ రిప్రజెంట్ చేసి వాటిని డ్రౌట్ ఏరియాస్ కింద కన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాము మేము కొంచెం ప్రెజర్ కూడా పెడతాం ఇక్కడ ప్రూఫ్ తో సహా మేము ఇందాక రిప్రజెంటేషన్ ఇచ్చాం మొత్తం లిస్ట్ కూడా ఇచ్చాం 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ విషయాన్ని కూడా సెంట్రల్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్టేట్ కి ఉంది అది కూడా కాలేదు బట్ మేము ఇవాల రిప్రజెంటేషన్ లో ఆ మెంబర్స్ అందరూ కూడా ఎంత మంది చనిపోయారు రైతులు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ లో ఇవ్వడం జరిగింది దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి మన ఏ ఏరియాస్ ని డ్రౌట్ ఏరియాస్ ని వాళ్ళు వదిలేశారు వాటిపైన మళ్ళీ వాటిని కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ ఇంకా ఇంతవరకు మనకి సబ్మిట్ చేయలేదు स्टेट गवर्नमेंट इच्छी रिपोर्ट डेटा तीसुकोनी आ प्लेसेस विजिट चेसेरु आ विजिट चेसिन वाळ्ळ रिपोर्ट अनेदी मल्ली वाळ्ळ तर्वात मनकि अंदिस्तारु अनुकुंटा लेकुन्ना नेनु वाळ्ळनि सेंट्रल नुंचि नेनु तीसुकुंटा एदैते रिप्रजेंट चेसामो दानिनि मेमु मेंशन चेसामो चाला इंका चाला मंडलालनि मीरु ओमिट चेसारु दानिनि मीरु याड चेयंडि मी दांट्लोकि याड चेयंडि अनि ओक रिक्वेस्ट पेट्टामु अलागे फार्मर्स चाला मंदि चनिपोयारु वाळ्ळु कूडा ई पद्धति उंदनि वाळ्ळकि चेप्पडं जरिगिंदि काकपोते जॉइंट सेक्रेटरी चेप्पडं एंटंटे అది వాళ్ళ చేతిలో లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే మళ్ళీ లేకపోతే సెంట్రల్ లో అన్న డిసిషన్ తీసుకునేది ఉంటుంది వాట్ ఎవర్ మేము ఇచ్చింది తీసుకెళ్లి వాళ్ళకి సబ్మిట్ చేస్తా అని చెప్పడం జరిగింది సో దాన్ని సెంట్రల్ టీం వచ్చింది ఎవరికి చెప్పకుండా వచ్చారు అదేదో దొంగచాటున వచ్చిపోయినట్లుంది తప్ప ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తెలియకుండా రావడం అనేది చాలా అన్యాయం లోకల్ ఉండే ప్రాబ్లమ్స్ లోకల్ ఎమ్మెల్యే అయితే చక్కగా చెప్పగలుగుతాడు అట్లా కాకుండా ఏదో తప్పించుకునే ధోరణిలో स्टेट गवर्नमेंट आफीसर्स कलेक्टर का वीलू वाले दुंगचाट का दी दुंगचाट पंपे एर्पटल मंच पद्धति कावन एमएलए को एंपील को इंफर्मेशन लेदे एंत गोप्यने अर्थम हो इवे तुम चलते रैत आत्महत्य कहीं सेंट्रल टीम को कर वाल इवे तुम चलने रैत आत्महत्य पैस्थित ఇదే శ్రీశైలం డ్యామ్ లెవెల్ 804 అడుగులకు పడిపోతే రెయిన్ ఫాల్ ఎంత తగ్గిపోయిందనేదానికి అదొక నిదర్శనంగా చూపించేటువంటి పరిస్థితులు కనపడడంలా ఇక్కడ ఏదో వచ్చారు వాళ్ళకి టీలు బిస్కెట్లు ఇచ్చారు మంచి భోజనం పెట్టాం పంపించాం మా డ్యూటీ అయిపోయిందని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఆ రకంగా అన్నారు తప్ప వాస్తవానికి కర్నూలు జిల్లాలో ఈ కరువు వల్ల ఎంత నష్టం జరిగింది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు ఇది చాలా దారుణం ఇంతకంటే